దేవునికి స్తోత్రాలు. యేసు ప్రభు శక్తిగల నామంలో ప్రతి ఒక్కరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి కలిసి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన ద్వారా మన జీవితాలను సమర్పించుకున్నాం. కలిసి ప్రార్థన నాతో చెప్పండి. క్రీస్తు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. ఇంతవరకు తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకము తెచ్చుకొని స్తుతించి ఆరాధన చెయ్యటానికి యేసయ్యా ఇంటిలో నాకు సహాయము దయచేసినందుకు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. భయమును అనుమానమును చీకటి అధికారమును యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తు రక్తములో నా జీవితాన్ని కుటుంబాన్ని ముద్రిస్తున్నాను. పునరుత్థానపు శక్తి కొరకు ఆశీర్వాదం కొరకు యేసు నామములో సిద్ధపడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమైనటువంటి సంఘమా, యేసు ప్రభు నామములో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. వి వెల్కమ్ యు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ ఇన్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ to hear the voice of God and to listen to the blessings and to receive the blessings from the throne of grace. ee roju parishuddhaatma mana koraku siddha parichinatvanti amsham nibandhana aashirvadamu. today's topic from the throne of grace, covenant blessing. ee roju amshamu nibandhana aashirvadamu. ee roju vaagdhanamu promise from the throne of grace. psalms 106 verse 45. For their sake he remembered his covenant, and out of his great love he relented. Praise be to Jesus for his grace upon each one of our lives. Kirtana 106:45. ఈ వాగ్దానాన్ని కలిసి అందరం చెబుదాం. నాతో కలిసి చెప్పండి. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. ఆమేన్. ఇది యేసు ప్రభు నామములో నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా వాగ్దానం. ప్రేమైనటువంటి విశ్వాసులారా, నీవు ఏ స్థలములో ఉన్నప్పటికీ, ఏ దేశములో ఉన్నప్పటికీ, ఎక్కడ కష్టపడి నీవు పని చేస్తూ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు ప్రతి ఒక్కరికి ఈరోజు శుక్రవారపు ఆరాధనలో ఇంటిలో ఉండి, గృహ నిర్బంధములో ఉండి, ఆరాధనలో ఉంటున్న నీవు అనేక ప్రాంతాల్లో ఈ విధంగా ఆరాధనలు చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అనేక వేల మంది గల్ఫ్ దేశాలలో ప్రత్యేకంగా అరబ్ ఎడల్లో ఉన్న వారికి అవకాశం కూడా లేదు. కానీ యేసయ్య నీకు నాకు కృప ఇచ్చారు. ఇంటర్నెట్ ద్వారా, వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా కొంతమంది మాత్రమే వాక్యాన్ని వినగలుగుతున్నారు. చాలా మందికి అవకాశం లేదు. అయినప్పటికీ నీవు నేను మనం విన్నటువంటి యొక్క వాగ్దానాన్ని, మనం ప్రార్థన ద్వారా ఈ వాగ్దానాన్ని అనుభవిస్తూ అనేక మందికి ఈ వాగ్దానాన్ని తెలియచేయవలసినటువంటి బాధ్యత నీ మీద నా మీద ఉన్నది అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభునందు విశ్వాసం వచ్చే ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ నెరవేర్చాలనుకుంటున్నటువంటి వాగ్దానం. వారిని తలంచుకొని తండ్రి అయిన యెహోవా జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. ఎవరిని జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు? యూదులను జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. మొట్టమొదటిగా ఈ వాగ్దానము యూదులకు, ఇజ్రాయేలీలకు. రెండవదిగా యేసు ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరిలో ఈ వాగ్దానము నెరవేరుతుంది. వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. తండ్రి అయిన యెహోవా యూదులను జ్ఞాపకం తెచ్చుకున్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం తెచ్చుకొని వారికి తండ్రి అయిన యెహోవా చేసిన నిబంధనను నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. తన ప్రేమ, తన కృప, తన బాహుళ్యమును బట్టి వారిని కరుణించారు తండ్రి అయిన యెహోవా. గత జీవితములో, గత కాలములో, పాత నిబంధన గ్రంథములో, క్రొత్త నిబంధన గ్రంథములో యూదులను సంరక్షించి పోషించి క్షామములో, క్షోభములో, సంక్షోభములో, క్షామములో, కరువులో
ఇబ్బందులలో, రోగములలో, సమస్యలలో శత్రువు ఎదురైనప్పుడు, శత్రువు వారిని చంపటానికి వచ్చినప్పుడు, యూదులలో నిస్సహాయ స్థితి ఉన్నప్పుడు, ఇజ్రాయిల్ దేశంలో ఇజ్రాయిలులలో వాళ్ళు చెరగా ఉన్నప్పుడు, బానిస బతుకు బతుకుతూ ఉన్నప్పుడు, ఐగుప్తు దేశంలో నివసించినప్పుడు, 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా నివసించిన తరువాత, ఆ తరువాత కానాను దేశంలోకి ప్రవేశించిన తరువాత, అబ్రహాము మొదలుకొని నేటి వరకు యూదులను నిత్యము కాపాడుచు ఉన్నటువంటి లోకరక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు తండ్రి జ్ఞాపకం తెచ్చుకున్నారు. ప్రణాళికను, ఉద్దేశాన్ని, వాగ్దానాన్ని, నిబంధనను జ్ఞాపకం తెచ్చుకున్నారు. నిబంధన ఆశీర్వాదాలు ఏమిటి ఆలోచన చేయండి. ఎవరికి ఎవరు నిబంధన చేశారు? తండ్రి అయిన యెహోవా అబ్రహాముతో నిబంధన చేసి ఉన్నారు. అబ్రహాముతో నిబంధన చేసినటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. 105వ కీర్తనలో మనం ఆ సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాం. నీవు నేను కూడా నిబంధన ఆశీర్వాదాలు పొందటానికి పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నారు. యు అండ్ ఐ ఆర్ ది చోసెన్ జనరేషన్. గాడ్ రిమెంబర్స్ హిస్ కవెనెంట్. గాడ్ వాంట్స్ టు బ్లెస్ అస్ బికాస్ ఆఫ్ హిస్ కవెనెంట్, బికాస్ ఆఫ్ హిస్ లవ్, బికాస్ ఆఫ్ హిస్ ప్లాన్. కీర్తన 105:8-9, Psalms 105:8-9 కలిసి నాతో చెప్పండి. తాను సెలవిచ్చిన మాటను, తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో, తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. ఆమేన్. తండ్రి అయిన యెహోవా ఒక మాట ఇచ్చారు, ఆ మాట నెరవేరుస్తారు. అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో, యూదులతో, ఇజ్రాయిలులతో తండ్రి చేసిన నిబంధన జ్ఞాపకం తెచ్చుకుంటున్నారు. మానవ జాతికి రక్షణ ఇవ్వాలి. మానవ జాతి ప్రపంచమంతా లోకములో, పాపములో, చీకటిలో నివసించింది, నివసిస్తూ ఉన్నది. కారణం ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను మానవుడు అతిక్రమించడం ద్వారా పాపం మానవ జాతిలో కలిగింది. పాపము ద్వారా శాపము, పాపము ద్వారా మరణము, పాపానికి వచ్చినటువంటి జీతము మరణము, పాపము ద్వారా దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత మానవ జాతిలో కలుగుచున్నవి. పాపము ద్వారా సంక్రమిస్తున్నటువంటి సమస్యలు ఈ లోకములో ఉన్నవి. ప్రేమైనటువంటి ప్రజలారా, ఈ లోకములో ప్రవచనాలు నెరవేరుతున్నాయి. యేసు ప్రభు మొదటిసారి వచ్చి ఉన్నారు. వచ్చి మానవ జాతిలో ఉన్నటువంటి పాపాన్ని, రోగాన్ని, మరణాన్ని సిలువలో కొట్టివేసి ఉన్నారు. కారణం అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు మానవ జాతికి ఇచ్చినటువంటి నిబంధన, యూదులతో దేవుడు చేసినటువంటి నిబంధన, అబ్రహాముతో దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, నీ యొక్క సంతానాన్ని ఆకాశంలో ఉన్న నక్షత్రాల వల్లే నేను విస్తరింపజేస్తాను, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువుల వల్లే నేను వారిని విస్తరింపజేస్తాను, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి అబ్రహామా నేను నిన్ను తీసుకుని వెళ్ళి నీ సంతానాన్ని స్థిరపరచి, సిద్ధపరచి, బలపరచి, ఓ అబ్రహామా నీ ద్వారా దేశములను, జనాంగములను, ప్రపంచములో ఉన్న మానవ జాతిని ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహాముకి సెలవిచ్చిన మాట, వాగ్దానము, నిబంధన మానవ జాతి ఈరోజు ఆశీర్వాదానికి కారణమై ఉన్నది. దేవుడు నిబంధన నెరవేర్చేటువంటి దేవుడు. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన, తాను సెలవిచ్చిన మాటను 1000 తరాలు నెరవేర్చేటువంటి దేవుడు తండ్రి అయిన యెహోవా. యేసయ్య నిన్ను నన్ను ప్రేమిస్తున్నారు. ప్రేమైనటువంటి ప్రజలారా, విశ్వాసులారా, అయితే ఒక ప్రశ్న నీవు నేను నిరంతరం కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. హౌ టు రిసీవ్ ద కవెనెంట్ బ్లెస్సింగ్? ఎవరు ఎలా నిబంధన ఆశీర్వాదాలను పొందగలుగుతారు? నీవు నిబంధన ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమి చేయాలి? నేను నిబంధన ఆశీర్వాదాలను పొందాలి అంటే ఏమి చేయాలి? ఒక విశ్వాసి నిబంధన ఆశీర్వాదాలు పొందాలి అంటే ఏమి చేయాలి? ఇది నేటి ప్రశ్న. నిబంధన ఆశీర్వాదము ఉన్నది. నిబంధన ఆశీర్వాదాన్ని తండ్రి ఇచ్చారు. యేసయ్యలో క్రొత్త నిబంధన ఆశీర్వాదములోకి నిన్ను నన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా కృపకాలములో నివసిస్తున్నాం. కృప ద్వారా రక్షణ, కృప ద్వారా రక్షణ, కృప ద్వారా నిత్య జీవము, కృప ద్వారా విశ్వాసము, కృప ద్వారా తండ్రి ప్రేమను పొందుకోగలుగుతున్నాం, తండ్రి ప్రేమను గుర్తించగలుగుతున్నాం, తండ్రి ప్రేమ ద
దగ్గరకు రాగలుగుతున్నాం. కృపా సింహాసనమ దగ్గరకు నిన్ను నన్ను పరిశుద్ధాత్మ ఆధరించి బలపరిచి ఆత్మీయ నేత్రాలు తెరవటం ద్వారా నీవు నేను యేసు దేవుని గురించి తెలుసుకోగలిగాం, సత్యమును గ్రహించగలిగాం, సత్యమును అంగీకరించగలిగాం, రక్షకుడైన యేసు సన్నిధికి నీవు నేను రాగలిగాం. అది యేసయ్య కృప, రక్షణ యేసయ్య కృప, మన క్రియల వలన కలిగినది కాదు. ఎఫెసీ 2:8-9 వచనాలు, 7:8-9 వచనాలు, కృప యేసు క్రీస్తు కృప ద్వారా విశ్వాసము ద్వారా మనం రక్షణ పొందుకుని ఉన్నాం, క్రియల వలన కలిగినది కాదు. కృప కాలములో నివసిస్తున్నాం, ప్రపంచమంతా శ్రమలు, మానవ జాతి లాక్డౌన్ లో ఉన్నది, నిర్బంధం గృహ నిర్బంధంలో ఉన్నది. అంటే మానవ జాతిలో సమస్యలు, ఈ లోకములో సమస్యలు, ఈ లోకములో కష్టాలు, ఈ లోకములో మానవుడు భయపడుతున్నాడు, రోగాలకు భయపడుతున్నాడు, మరణానికి భయపడుతున్నాడు, సాతానుకు భయపడుతున్నాడు, దయ్యాలకు భయపడుతున్నాడు, చీకటికి భయపడుతున్నాడు, ఈ లోకములో ఉన్న మనుషులకు మానవుడు భయపడుతున్నాడు. ప్రేమైనటువంటి ప్రజలారా, ఒక విశ్వాసి భయపడవలసింది దేవునికి, దేవుని సన్నిధికి, వాక్యమై ఉన్న యేసుకు, దేవుని యొక్క పరిశుద్ధతకు నీవు నేను భయపడాలి. ప్రేమైనటువంటి ప్రజలారా, క్రొత్త నిబంధన కిందకు నీవు నేను వచ్చి ఉన్నా, నిబంధన ఆశీర్వాదాలు పొందాలి అంటే సంఘము విశ్వసించాలి, క్రొత్త నిబంధన దగ్గరకు రావాలి. క్రొత్త నిబంధన స్థిరపరచింది తండ్రికి మానవుడికి మధ్యవర్తిగా యేసు ప్రభుల వారు వచ్చి ఉన్నాడు. మానవ జాతికి తండ్రి అయిన యెహోవాకు అడ్డముగా వచ్చింది పాపం. ఆ పాపాన్ని తీసివేయటానికే తండ్రి దగ్గర నుండి ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. యేసు ప్రభుకి ఉన్నటువంటి పేరు మధ్యవర్తి, ఆది అంతమునై ఉన్నటువంటి దేవుడు. యేసు దేవుని కుమారుడు, యేసు సృష్టికర్త, యేసు పరిశుద్ధుడు, యేసు సర్వశక్తిమంతుడు. నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ సమస్యను తీసివేయగల సర్వశక్తిమంతుడు యేసు. సామెతల గ్రంథములో 15:3, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ chapter 15:3, లార్డ్ ఈజ్ వాచింగ్ ఎవ్రీవన్, గుడ్ పీపుల్ బ్యాడ్ పీపుల్ హీఈస్ వాచింగ్ ఎవ్రీవన్. సామెతలు 15:3, మంచి వారిని చెడ్డ వారిని ఆయన నేత్రములు చూచుచున్నవి. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అయిన యేసు చూస్తూ ఉన్నారు. నిన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు యేసు ప్రభు. ఆయన చూస్తూ గమనిస్తున్నారు, పరీక్ష చేస్తున్నారు. విశ్వాసానికి పరీక్ష, పరిశుద్ధతకు పరీక్ష, ప్రవర్తనకు పరీక్ష, ఆలోచనకు పరీక్ష, మన జీవితంలో ఒక పరీక్ష. అబ్రహాముకు అనేక పరీక్షలు దేవుడు పెట్టారు. పాత నిబంధన గ్రంథములో సేవకులకు, పరిశుద్ధులకు పరీక్షలు పెట్టినటువంటి సర్వోన్నతుడు నీకు నాకు పరీక్షల, ఇది పరీక్ష సమయం. మార్పు చెందాలి, మనము దేవునికి దగ్గరగా నడవాలి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9:9, ప్రియమైనటువంటి విశ్వాసులారా, 15 కలిసి నాతో ఈ మాటలు చెప్పండి. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆమేన్. లార్డ్ జీసస్ ఇస్ నోన్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. లార్డ్ జీసస్ ఎస్టాబ్లిష్ ద న్యూ కవెనెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ మ్యాన్ కైండ్. న్యూ కవెనెంట్ ఇస్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. క్రొత్త నిబంధన స్థిరపరచబడింది, ఆశీర్వాదకరముగా ఉన్నది క్రీస్తు రక్తము ద్వారా. క్రీస్తు రక్తము ద్వారా నీవు నేను కృపలో క్రొత్త నిబంధన కిందకు వచ్చి ఉన్నా. ప్రేమైనటువంటి విశ్వాసులారా, కాబట్టి నీ ధైర్యము నా ధైర్యం ఏమిటి? పరలోకానికి వెళ్ళటానికి, సాతాను జయించటానికి, పాపమును జయించటానికి క్రీస్తు రక్తము మనకు ధైర్యముగా ఉన్నది. క్రీస్తు రక్తము మనకు సహాయము దయచేస్తుంది, క్రియలను పాపము నుండి మనను పవిత్రునిగా చేస్తుంది ఈ యేసు రక్తము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10:19-20, ద బుక్ ఆఫ్ హీబ్రూస్ chapter 10:19-20 హెల్ప్స్ అస్ టు నో ద ట్రూత్. బ్లడ్ ఆఫ్ జీసస్ గివ్స్ అస్ ది యాక్సెస్ టు గో టు ద ప్రజెన్స్ ఆఫ్ ఫాదర్ విత్ ద బోల్డ్నెస్. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది.
నీకు ఉన్న ధైర్యం ఏమిటి? ఈ లోకంలో మానవులందరూ భయపడుతున్నారు. అందరూ భవిష్యత్తు గురించి, రోగముల గురించి, మరణము గురించి, రేపేం జరుగుతుందో నీకు తెలియదు, మానవ జాతికి తెలియదు. కాబట్టి మానవ జాతి దిగులుతో భయముతో ఉన్నది ఈ లోకంలో ఉన్నవారు. కానీ సంఘము భయపడకూడదు, సంఘము దిగులు పడకూడదు, విశ్వాసులు ధైర్యముగా ఉండాలి. నీ ధైర్యానికి ఒక కారణం, నా ధైర్యానికి ఒక కారణం యేసు రక్తము. యేసు రక్తము మనలను పాపము నుండి, చీకటి నుండి విడిపించింది. ప్రియమైనటువంటి ప్రజలారా, విశ్వాసులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2:13 నుండి ఆ సత్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి సత్యాలు. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. Once upon a time you are far away from the presence of God, from the power of God, from the love of God. But the blood of Jesus reconciled you and I with God the Father. The blood of Jesus brings us closer to Father. Praise be to Jesus. Aina mana samadhanamayundi meekunu maakunu undina dveshamunu anaga vidhi roopakamaina aagnalu gala dharma shastramunu tana sarinamandu kotti veyita cheta madhya godanu padagotti mana ubhayulanu ekamu chesenu itlu sandhi cheyichu iddarini tana ఎందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి తన ద్వారా వీరిద్దరిని ఏకం శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేశాను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. నీ జీవితంలో సమాధానం ఇవ్వగల శక్తిమంతుడు ఎవరు? యేసు ప్రభువు. యేసు రక్తము ద్వారా సమాధానము మానవ జాతికి కలుగుతుంది. పాపానికి విమోచన, పాపానికి పవిత్రత, పాపికి విమోచన, పాపికి నిత్య జీవము, పాపికి పరిశుద్ధత క్రీస్తు రక్తము ద్వారా కలుగుచున్నది. నీవు నమ్మాలి. ఈ లోకంలో అందరు నమ్మరు, అందుకే వాళ్ళల్లో ధైర్యం లేదు. నమ్మిన వారికి ధైర్యం, నమ్మిన వారికి సమాధానం, యేసును నమ్మిన వారికి రక్షణ, యేసును నమ్మిన వారికి రక్షణ, యేసు కృప ద్వారా రక్షణ, యేసు సిలువలో చేసిన బలియాగము ద్వారా రక్షణ. కాబట్టి ఇప్పుడు నీవు నేను ఎవరమి? మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించెను. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ దేశములో నేను నివసిస్తున్నప్పటికీ మనలో ఉన్న ద్వేషాన్ని, పాపాన్ని కొట్టివేసిన సర్వశక్తిమంతుడు నిబంధన ఆశీర్వాదాలకు అర్హులనుగా చేసింది యేసయ్య కృప. యేసయ్య రక్తము ద్వారా నిబంధన ఆశీర్వాదాలను పొందుకోవటానికి, పరలోకము వెళ్ళటానికి, భూలోకములో క్రీస్తుకు ప్రతినిధులుగా నివసించవలసిన బాధ్యత నీ మీద నా మీద ఉన్నది. నీవు ఎవరివి? నీవు నేను యేసయ్య పిల్లలం. మన ప్రాంతాలు వేరైనా, భాషలు వేరైనా, మనము అనేక రకాలుగా ఈ లోకములో నుండి వచ్చినప్పటికీ మనమంతా కూడా క్రీస్తు రక్తములో కడగబడిన, కొనబడిన, విమోచింపబడిన తండ్రి పిల్లలము, మనమంతా యేసయ్య పిల్లలము అని పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నారు. నీవు ఎవరివి? ఆలోచన చేయి. మనమంతా సార్వత్రిక సంఘములో క్రీస్తు శరీరములో ఒక భాగమై ఉన్నాము. క్రీస్తు రక్తము ద్వారా కొనబడ్డాము, కడగబడ్డాము, విమోచింపబడ్డాము అన్న సత్యాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు చూడండి, ఆలోచన చేయండి. సంఘము అంటే బిల్డింగు కాదు, సంఘము అంటే విశ్వాసి యొక్క శరీరమే సంఘము, విశ్వాసి జీవితమే సంఘము. ప్రతి దేశాలలో ఇళ్లలో ఆరాధనలు, ప్రతి దేశములో విశ్వాసులు హృదయాలలో ఆరాధన. ఇప్పుడు బిల్డింగులోకి వెళ్ళడానికి వీల్లేదు, బిల్డింగులు మూసివేయబడ్డాయి. భారతదేశానికి తెలీదు, గల్ఫ్ దేశాలలో ఇళ్లలో రహస్యంగా అరబ్ ఇళ్లలో ఆరాధనలు చేస్తున్నారు అంటే వాళ్ళు ఇది ఏదో అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి వేల లక్షల సంఘాలకి, సేవకులకి మేము గల్ఫ్లో ఉన్నామండి, అరబ్ ఇళ్లలో ఆరాధన చేస్తున్నామంటే అలాగా అంటారు. ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, బయటకు వస్తే పోలీసులు పడతారు, తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఇప్పుడు అరబ్ ఇంటిలో ఆరాధన అంటే ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఇలా ఉంటాయా అరబ్ దేశాలలో ఆరాధనలు, చైనాలో రహస్య స్థావరాలలో ఆరాధనలు ఇలా ఉంటాయా, ఇప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రార్థన వస్తుంది, లాక్డౌన్ కాకముందు ప్రార్థన రాలా విశ్వాసులలో, ప్రార్థన తగ్గింది, ఇప్పుడు ప్రార్థన ఎక్కువ వస్తుంది. ఎందుకు? బయటికి వెళ్తే భయం. ఇప్పుడు సరుకులు లేవు, సరుకులు కావాలి, పాలు కావాలి, కూరగాయలు కావాలి, మాంసం కావాలి,
మీకు కావాలి, నాకు కావాలి, అందరికీ కావాలి. ఇప్పుడు అందరూ మోకాళ్ళ మీద ప్రార్థన. ఇంతకుముందు 2 గంటల నుంచి 3 గంటల వరకే రోజుకు నేను ప్రార్థన చేసేవాడిని. ఇప్పుడు కదిలితే బైబుల్, కదిలితే మోకాళ్ళ మీద వేయటం, కదిలితే ప్రార్థన. ఇప్పుడు అందరి కొరకు ప్రార్థన, 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 ప్రార్థన పెరిగింది. దేవునికి స్తోత్రం. బైబుల్ చదవటం పెరిగింది. దేవునికి స్తోత్రం. మీతో పాటు నాకు కూడా పెరిగింది. దేవునికి స్తోత్రం. ప్రార్థనలో మనం యేసయ్యకు దగ్గర అవుతున్నాం. దేవునికి స్తోత్రాలు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, కాబట్టి రహస్య స్థావరాలలో, ఇంటిలో ప్రార్థనలు, ఆరాధనలు ఎలా జరుగుతాయి? ప్రపంచానికి పరిశుద్ధాత్మ ఇప్పుడు తెలియజేశాడు. అమెరికా వాడంతా డబ్బు మీద, అన్ని దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నాకు డబ్బు ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు జ్ఞానం ఉంది, ఆస్తి ఉంది, పర్వాలేదు. గల్ఫ్ రిటర్న్ అందరూ, ఇజ్రాయెల్ వాళ్ళు రిటర్న్ అందరూ కూడా, ఓ ఇంకా మాకేం పర్వాలేదు అని అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, నీకు ఉన్న వాటి మీద నువ్వు ఆధారపడకూడదు. ఇప్పుడు నీవు నేను ఎవరి మీద ఆధారపడాలి? యేసయ్య మీద ఆధారపడాలి. తెల్లవారు కళ్ళు తెరిచి మళ్ళీ నీవు నేను జీవిస్తున్నాము అంటే యేసయ్య కృప. కృప ద్వారా నీవు నేను ఇంకా సజీవముగా ఉన్నాం. మానవ జాతి యేసయ్యను నమ్మాలి. మానవ జాతి యేసు ప్రేమను పొందాలి. యేసు కృప ద్వారా రక్షణ పొందాలి. అందుకే నువ్వు నేను బతకాలి. ఎలా బతకాలి? ఆరోగ్యముగా బతకాలి, సంతోషముగా బతకాలి, సమాధానము కలిగి బతకాలి, క్రీస్తుకు రాయభారులుగా బతకాలి, క్రీస్తు రాజ్యము కొరకు బతకాలి. నువ్వు నేను ఎవరేమే, అందరూ ఈ లోకములో దిగులు పడతారు, నువ్వు నేను దిగులు పడకూడదు. ఎందుకు దిగులు పడకూడదు అంటే ఒక కారణం ఉన్నది. నీవు నేను సంతోషించడానికి గల కారణం ఏమిటి అంటే క్రీస్తు రక్తము ద్వారా మనము విమోచింపబడ్డాం. క్రీస్తు రక్తము ద్వారా మన పాపాలు కడిగివేయబడ్డాయి. యేసు ప్రభువా నేను పాపిని అని ఎప్పుడైతే నీవు పాపములు ఒప్పుకొని విడిచిపెడతావో, పాప క్షమాపణ అడుగుతావో, యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేస్తుంది. అప్పుడు నీకు నాకు ధైర్యం కలుగుతుంది. పరిశుద్ధాత్మ సహాయం దయచేస్తారు. లూకాసు వార్త 1:48 నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. కష్టములో, దుఃఖములో, రోగములో, సమస్యలో నువ్వు నేను చెప్పగలుగుతాం. భక్తులు చెప్పారు, కలిసి నాతో చెప్పండి, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నీవు నేను ఆనందిస్తాం. ఏసయ్య నువ్వు బట్టి ఆనందిస్తాం, పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తాం. అందుకే పరిశుద్ధాత్మ తెలియచేస్తూ ఉన్నారు. రోమా పత్రిక 14:1 ఒక సత్యాన్ని పరిశుద్ధాత్మ మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఏమిటి చెప్పండి? దేవుని రాజ్యము భోజనమును పానము కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందరి ఆనందమునై ఉన్నది. దేవునిలో ఆనందాన్ని నీవు నేను అనుభవించాలి. ఎప్పుడు అనుభవిస్తాం? మారు మనసు పొందిన తర్వాత, పశ్చాత్తాపం పొందిన తర్వాత, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, రక్షకుడైన యేసు ప్రభుని నీ హృదయంలో నీ సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నీవు నేను ఎవరేమే, యేసయ్య పిల్లలము. యేసయ్య పిల్లలకు కులాలు లేవు, మతాలు లేవు. ఈ లోకం మీద ఆశ ఉండకూడదు, యేసయ్య మీద ప్రేమ ఉండాలి. ప్రియమైనటువంటి విశ్వాసులారా, అందుకే గలతీయులకు రాసినటువంటి 3:10 పరిశుద్ధాత్మ ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నారు. ఏమిటి ఆ ప్రత్యేకమైనటువంటి మాట? పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నటువంటి మాట చెప్పండి, యేసు క్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులై ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. నీవు నేను వారసులము, తండ్రికి వారసులము, పరలోకానికి వారసులము. అబ్రహాముతో దేవుడు సెలవిచ్చిన ప్రతి వాగ్దానము
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలో నెరవేరుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు నేను ఏం చేయాలి? భయపడకూడదు, దిగులు పడకూడదు. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నువ్వు నేను ఎవరి మాటలు వినాలి? అందరూ కూడా 24 గంటలు వార్తలు వింటారు, లోకంలో ఉన్న వార్తలు వింటారు. నీవు నేను వినవలసింది యేసయ్య మాటలు. శుభవార్తను వినాలి, ప్రేమ గల మాట యేసయ్య మాట, స్వస్థపరిచే మాట యేసయ్య మాట, ఆదరణ సమాధానము ఆశీర్వాదము ఇచ్చే మాట యేసయ్య మాట. యేసయ్య ఏమంటున్నారు? వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసి కొనెను, తన కృపా బాహుళ్యమును బట్టి వారిని కరుణించెను. నిబంధన ఆశీర్వాదాలు పొందాలి అంటే విశ్వాసము కలిగి జీవించాలి, పాపములు ఒప్పుకోవాలి, పాపములు విడిచిపెట్టాలి, క్రీస్తు రాకడకు సిద్ధపడాలి, ప్రార్థనలు చేయాలి, తండ్రి చేసిన మేలులను ఉపకారములను జ్ఞాపకం తెచ్చుకుంటూ స్తుతించాలి, ఆరాధన చేయాలి, యేసయ్య మాటను బట్టి సంతోషించాలి, ఆరాధనలో ఆనందాన్ని అనుభవించాలి. పరిశుద్ధాత్మ నీకు నాకు సహాయం దయచేస్తాను, నీవు నేను ఒంటరిని కాదు. యేసయ్య అంటున్నారు, నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను అంటున్నారు. ప్రార్థనలో మళ్ళీ మనం అప్పగించుకున్నాం. కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం. నీవు ఒంటరివి కాదు. నీవు ఎక్కడ ఉన్నా, నీ భర్త ఎక్కడ ఉన్నా, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ రక్త సంబంధులు నీకు ఎంత దూరముగా ఉన్నా నీవు ఒంటరివి కాదు. నీవు యేసయ్య బిడ్డవి. క్రీస్తు రక్తములో కడగబడిన కొనబడిన ప్రతి ఒక్కరూ ధైర్యముతో జీవించాలి. నా ఆత్మ నా యేసునందు ఆనందిస్తున్నది. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు. నేను భయపడను, నేను దిగులు పడను అనేటువంటి విశ్వాసముతో కలిసి నాతో ఈ ప్రార్థన చెప్పండి. యేసు ప్రభువా, నీ కృప నా మీద ఇంతవరకు ఉంచి సజీవ సాక్షిగా యేసయ్య సన్నిధిలో తండ్రి వాగ్దానమును యేసు నామములో పొందుకోవటానికి సహాయము దయచేసినందుకు వందనాలు. నిబంధన ఆశీర్వాదమును పొందుకోవటానికి పరిశుద్ధాత్ముడా నన్ను సత్యములోకి, యేసయ్య కృపలోకి, తండ్రి ప్రేమను పొందుకోవటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ఈ క్షణము నుండి నేను యేసయ్య బిడ్డను. అనేక సార్లు దిగులు పడ్డాను, భయపడ్డాను, అనుమానించాను, ఆజ్ఞను అతిక్రమించాను. నేను పాపిని, నన్ను క్షమించు. యేసు రక్తములో నా పాపాలను కడిగినందుకు వందనాలు. యేసు నా జీవితానికి, నా భవిష్యత్తుకు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. ఈ క్షణము నుండి నేను దిగులు పడను, నేను భయపడను, యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను. వాగ్దానపు ఆశీర్వాదాలను యేసు నామములో పొందుకొనుచున్నాను. యేసు నామములో భయాన్ని, శోధనను, బలహీనతను, కష్టాన్ని, ఆందోళనను యేసు నామములో దూరపరుస్తున్నాను. క్రీస్తులో సమృద్ధి కలుగునుగాక. యేసయ్యలో సమాధానం, సంతోషం కలుగునుగాక. పరిశుద్ధాత్ముడు నా సహాయకుడు, క్రీస్తుకు రాయభారిగా నేను జీవిస్తాను. యేసు ప్రభు అని ఒప్పుకొనుచున్నాను, యేసు ప్రభు అని ప్రకటిస్తాను. యేసు నామములో ఈ సమర్పణ ప్రార్థన చేసి ఆశీర్వాదమును యేసు శక్తిగల నామములో పొందుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షాలోమ్. షాలోమ్.